I have a love story. ప్రతి ఎదవికి రెండు మూడు లవ్ స్టోరీలు ఉంటాయి. నెక్స్ట్. నేను ఇందు 4 ఏళ్ళు ప్రేమించుకున్నామండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తన అమెరికా వెళ్ళిపోవడంతో మా మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. గుడ్ ఫర్ హర్. తను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఇండియా వచ్చేసింది. పాపం. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను వెళ్ళి ఇందును కలవలేను, మాట్లాడలేను, కానీ తను లేకుండా నేను బ్రతకలేను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే తను ట్రాన్స్ఫర్ అయి వచ్చింది మీ కంపెనీకే కాబట్టి. అర్థమైంది. ఇప్పుడు నేను నీ తరఫున తనతో మాట్లాడాలి. అయ్యో, అంత పెద్ద పని మీకెందుకు చెప్తానండి? మీ కంపెనీలో చిన్న ఉద్యోగం ఇవ్వండి, సరిపోతుంది. వాట్? సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఆఫ్ కోర్స్ యూ క్యాన్. ఇన్ ఫ్యాక్ట్ ఐ నో యూ క్యాన్. నిన్న రాత్రి జాబ్ కోసం ఇందు వర్క్ చేస్తున్న కంపెనీ వెబ్సైట్ సర్చ్ చేశాను. 24 వేకెన్సీస్ ఉన్నాయి. సరే, అప్లై చేద్దాం. హెచ్ఆర్ మేనేజర్ ఎవరా అని చూశాను. ఓస్న రొట్టు, ఈ దయ్యం మళ్ళీ తగులుకుందేంట్రా? దేవతలాంటి మీరు, హెచ్ఆర్ మేనేజర్ అని తెలియగానే నాకు ఆనందంతో ఏడుపొచ్చిందండి. ఇదే నా రెజ్యూమే. మీరు దహించి నన్ను రికమెండ్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. ఇందుకు నేను దగ్గరైపోతాను. నేను ఎందుకు చేయాలరా? 50,000. వాట్? పోనీ 100,000? ఐ కాంట్ బిలీవ్ దిస్ గాయ్. ఓకే ఓకే, ఐ విల్ మేక్ యూ అన్ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. 100,000 ప్లస్ తనీష్లో 2 తులాల గోల్డ్ చైన్ అండ్ కళామందిర్లో మంచి పట్టు చీర, 10,000 రూపీస్ వర్త్. మీ పెళ్లికి పనికొస్తుందండి. అడిషనల్గా గుచ్చి పర్ఫ్యూమ్ బాటిల్ మీకు ఇస్తాను, వాడేసుకోండి. ఓవరాల్గా 2 లాక్స్ వర్త్. డీలోకే? డీలోకే? బాగుంది, కాఫీ తాగు. థ్యాంక్ యూ నీరజ్ గారు, థ్యాంక్ యూ. గోల్డ్ దగ్గర పడ్డారు కదా. ఏంటండి ఇది, ఎందుకు కొట్టారు? షట్ అప్ యు జర్క్. గవర్నమెంట్ ఆఫీస్ లో గుమస్తాను అనుకున్నావా? ఇంకొకసారి జాబ్ కీపర్ వెంట పడవో, గుమ్ పగిలిపోతి. మేడం, రవి మేడం, ప్లీజ్ మేడం, హే ప్లీజ్. కమ్. ఆ డాడ్ రండి. బావ గారు, కొత్తగా ఈ పిలిపింట్రా? అదే, ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్ కు మారుతున్నాం కదా. మనలో మనకి ఈ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు, ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా? ఒకేసారి పెళ్లి ముహూర్తం పెట్టేసుకుందాం, ఏమంటావు? ఇందులో అంటానికి ఏముందిరా, నీ మాట నేను ఎప్పుడు కదనాను. మావాడు కూడా తొందర పెడుతున్నాడు, అలాగే కానిద్దాం. ఎరా పంతులు గారు. అయ్యా, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. శుభం అయిపోయింది. లేసు కట్టినా లంచం ఇచ్చినా ఒప్పుకోలేదు. ఈసారి డ్రామా చేసైనా ధర్నా చేసైనా నీరజ్ని ఒప్పించాలి. నీరజ, ఐఎమ్ సారీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నా ప్రేమని మాత్రం గుర్తించు. ఏంటి ఆ రొయ్యగడి వాయిస్ లా ఉంది? ఇస్తారేరా, బయట వాడంత గొడవ చేస్తున్నాడు, నీ కూతురు ఏమి మాట్లాడడం లేదు, ఏంటి విషయం? అంటే నా కూతురునే శంకిస్తున్నావా? అబ్బే లేదు, ఆ అబ్బాయిని అనుమానిస్తున్నాం. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వాడెవడో తెలీదని చెప్పు. గోల్డెన్ ఛాన్స్, పెళ్లి తప్పించుకోవడానికి వాడిని వాడేసుకో. తెలీదని చెప్పవేంటే? అతను నాకు తెలుసిన అన్న. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మమ్మల్ని పిలిచే ముందు ఒకసారి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఉండాల్సిందిరా. ఎనీవే, పెళ్లికి తప్పకుండా పిలు, వస్తాం పదండి. ఉంటానే. ఏంటే ఇది, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? హలో బ్రదర్, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, నీ లైన్ క్లియర్ అయింది, లోపలికి వెళ్ళమ్మా.